ప్రేమస్వరూపి, కృపా కనికరం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి జీసస్ బైబిల్ అకాడమీ వారు నిర్వహిస్తున్న జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియ జనాంగమ, దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఏ ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేక, ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరాలని, దేవుని వాక్యంలో ఎదుగుచూ పెరుగుతూ దేవుని ప్రేమను పొందుకొనుచు, దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందుకొనుచు, ఎటువంటి పరిస్థితిలో ఈ భూప్రపంచం మీద జీవించి ఉండగా దేవునికి దూరము అవ్వకూడదని తన ప్రియకుమారుని భూమి మీదకు పంపించి మనందరి కొరకు తన సిలువ రక్తము ద్వారా మన రక్షించినటువంటి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, రండి మారు మనసు పొందండి, ప్రభునందు విశ్వసించి నమ్మి బాప్తిసం పొందండి, మీరు రక్షింపబడుదురు అని. రే దేవుని జనాంగమ్మ, అనిచిన మాట ప్రకారంగా ఈ జీవితం మహా ఉంటే 60, 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. ఈ 80 సంవత్సరాల జీవితానికి యుగయుగాలు దేవుని సన్నిధిలో జీవించవలసినటువంటి జీవాన్ని మనం కోల్పోతున్నామనే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ముందుగా పంపించాను. మనం అనేక విషయాల్లో అన్నీ తెలుసు అనుకుంటూనే ఏమీ తెలియక తప్పిపోతున్నటువంటి మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు అందించినటువంటి మనం అనుసరించవలసినటువంటి విషయాల గురించి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మీకు తెలియచేయటానికే జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం మీ ముందుకు వచ్చింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి దైవదాసులు కృష్ణా జిల్లా కోడూరు మండలం కారంకి దిబ్బ అనే గ్రామంలో సేవ చేసిన దైవజనులు దొరుగువానిపాలెం మోస్తవ్యులు దానియలు గారు మన మధ్యలో ఉన్నారు. వారు చక్కగా తప్పిపోయిన కుమారుడు గురించి మనకి విషయాన్ని వివరిస్తారు. తప్పిపోయిన కుమారుడు దేవుడు ఎలా తిరిగి చేర్చుకున్నాడు అనేటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తారు. చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని మన జీవితాలు సరిచేసుకుని దేవుడిచ్చేటువంటి జీవం వైపు పనిద్దాం. అటు ధన్యత దేవుడు మనందరికీ దయచేసి అనుగ్రహించునుగాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం ఉందాం. దైవదాసులు చెప్పే ప్రతి మాటను మీ హృదయంలో ముద్రించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఈ దానియేలు గారికి అవకాశాన్ని అందిస్తున్నాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆదిలో వాక్కుయుండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం. ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త, ఆదిలో వాక్కైన శ్రీక్రీస్త,
జీవ మహిమలో వసించు దేవా, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన శ్రీయేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్త. నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరిని నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవానీకే సుమాంజలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి జీసస్ బైబుల్ అకాడమీ జీవాన్వేషణ బైబుల్ వాక్య ధ్యానం. ఈరోజు నిర్వహిస్తున్న ఈ బైబుల్ వాక్య ధ్యానంలో దేవుడు ఈ కాలేజీ నుంచి మాకు అవకాశం ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చిన వారికి వందనాలు, అలాగే పార్థనటి వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. లోకా సువార్త 15:11 నుంచి ఇద్దరు కుమారులు ఒక తండ్రి అనే ఒక ముగ్గురు వ్యక్తులు మనం చూద్దాం. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. లోకా సువార్త 15:11 నుంచి, మరియు ఆయనట్ల నేను ఒక మనుషుడికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతడు తన ఆస్తిని వారికి అతనికి పంచిపెట్టెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడవైన మా తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ సాయంకాల సమయమందు ప్రభా నీ సన్నిధిలో ప్రభా వాక్య ధ్యానము బోధించటానికి ప్రభా ఇవి నిలబడుతూ ఉండగా నీ ఆత్మతను అభిషేకించండి, నీ చెలువు చాటును మరుగుపరచండి ప్రభా. నా నోటి నీ బోరగా చుట్టి ప్రభా ఇంటున్న ప్రజలతోనూ నాతోనూ మాట్లాడి బోధించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ఉపమాన రీతిగా ఇది చెబుతున్న మాటలు ఏం చేస్తున్నాడంటే ఉపమానం చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా చాలామంది శ్రావకులు చెప్పి ఉంటారు, చాలాసార్లు మనం విని ఉంటాం, అనేక సార్లు ఇది ఆ వాక్యము బోధించ ఉండవచ్చు. కానీ ఎవరికి ఈ సమయం వచ్చిన వారి ప్రత్యేకంగా బోధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఈరోజు బోధించడానికి ఈ సహాయం దేవుడు చేసినందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఆయన చెబుతున్న మాట ఏంటి, ప్రభు అని యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, ఒక తండ్రి గురించి, కుమారుల గురించి చెబుతున్న మాట. ఈరోజు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరియు ఆయన ఎట్లనేను ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండెను. హల్లెలూయా. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేనని చెబుతున్న మాట ఏంటి, వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగము తన తండ్రిని భాగం అడగ అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. హల్లెలూయా. చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని అడుగుచున్నాడు, నాకొచ్చే భాగము నాకొచ్చే వాటా నాకు ఇమ్మని అడుగుచున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆ కుమారుడికి ఆస్తిని పంచి ఇచ్చేశాడు. ఒత్తిడి పెడుతూ ఉన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను నడవాలి, అంటే నేను యవన ప్రాయంలోకి వెళ్ళిపోయాను, నా ఆస్తి నాకు ఇవ్వు అని తండ్రి మీద ఏం చేస్తున్నాడంటే ఒత్తిడి పెడుతున్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము అక్కడ ఉన్న ప్రజలతో చెబుతున్నాడు. ఈరోజు వింటున్న మనందరితో ఒకటి ఈ మాట ఆయన చెబుతున్నాడు ఉపమాన రీతిగా.
హల్లెలూయా. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమును ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. హల్లెలూయా. ఏం జరిగిందంటే కొన్ని దినములైన తర్వాత ఆ తన చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం చేత పాగొట్టుకునెను. హల్లెలూయా. దుర్వ్యాపారం చేశాడు, ఆస్తిని సమకూర్చుకున్నాడు, తీసుకెళ్ళాడు, తండ్రిని ఒత్తిడి పెట్టాడు, తండ్రి నానా రకాలకు హింస పెట్టాడు, హింస పెట్టి ఆస్తిని అంతా తీసుకెళ్ళి ఏం చేశాడంటే దూరదేశం అంటే ఆ ఏరే దేశానికి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు, వ్యసనమైన వ్యాపారాలు చేశాడు, రకరకాలైన తిరుగుబాటులు తిరిగాడు. అప్పుడు ఏమైందంటే ఆ దుర్వ్యాపారం చేసినప్పుడు సమస్తమును కూడా కోల్పోయేవాడుగా మనము చూస్తూ ఉంటాం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములో ఒకడి చెంత చేరిన. హల్లెలూయా. ఏమొచ్చిందంటే అక్కడ ఆ దేశమంతటా కూడా ఏమొచ్చింది, కరువు, గొప్ప కరువు వచ్చిందంట. హల్లెలూయా. భోజనము కూడా లేని పరిస్థితి, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. భోజనానికి కూడా లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒకరి దగ్గరికి పని చేయటానికి చేరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు, భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యవన కుమారుడు ఏం చేస్తున్నాడంటే ఒకరి దగ్గర పనివారిగా చేరినట్లుగా మనం వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. అతడు పందుల మేపుటకు తన పొలములోనికి వాడు పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపగనగా ఆశపడును కానీ ఎవరు వారికి ఏమి కూడా పెట్టలేదు. హల్లెలూయా. ఈ వాక్యము చాలాసార్లు చాలామంది బోధించి ఉండొచ్చు, చాలామంది వాక్యాన్ని ధ్యానం చేయించి ఉండొచ్చు, అనేక సార్లు చెప్పి ఉండొచ్చు. కానీ యవన కాలంలో ఉన్న బిడ్డలు చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూస్తూ ఉంటే తల్లిదండ్రుల మాట వినేవారుగా లేరు. పెళ్లి కాకితమే, కుటుంబంగా ఉంటే, అన్నదమ్ములుగా ఉంటే నా ఆస్తి నాకు పంచిపెట్టమని ఆనాడు, ఇక్కడ యవన కుమారుడాను, ఇప్పుడు కూడా అదే పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తానికి, వారు ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి, వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా మా ఆస్తి మాకు పంచిపెట్టమని తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు అనేక మంది కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది కనబడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు పెద్దలకి విధేయత చూపించేవాళ్ళు లేరు, తల్లిదండ్రులకి విధేయత చూపించేవారు లేరు. యవన కుమారుల గురించి వాక్యం మాట్లాడుతుంది, యవనస్తుల గురించి వాక్యం బోధిస్తుంది. ఆనాడు ప్రభు యేసుక్రీస్తు అపమాన రీతిగా చెప్పి ఉన్నారు. ఈరోజు వాక్యము అనేక మంది శావకుల ద్వారా ప్రకటించబడుతుంది, బోధించబడుతుంది. తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి వాక్యం మనం చూస్తున్నాం. ఆఖరికి సమస్తమును పాగొట్టుకున్నాడు, ఏమీ లేని పరిస్థితులు అయిపోయింది. కానీ తినటానికి భోజనము కూడా లేదు, ఆ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు కొన్ని దగ్గర పనికి చేరిస్తే ఆయన ఎక్కడ పెట్టాడంట, పందులకి, పందుల దగ్గర కాపల, పందుల దగ్గర కాపు పెడితే పందులు తిని పొట్టి తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ కూడా ఏమి దొరకని పరిస్థితి. తల్లి మాట, తండ్రి మాట, పెద్దల మాట, ఆ మాట మాట వినకుండా, వారికి విధేత చూపించకుండా ఉంటే ఏం జరుగుతుందంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చింది. హల్లెలూయా. బుద్ధి వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలివారికి ఏముందంట, అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోస్తున్నాను, ఆకలితో చనిపోస్తున్నాను. నేనైతే ఆకలికి అల్లాడిపోతున్నాను, ఆకలితో చనిపోతున్న కనీసము ఆ పందులు తినే పొట్టు తిందామన్నా కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే తల్లి మాట, తండ్రి మాట, దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవితం ఎలాంటి పరిస్థితులు వస్తాయని యవన బిడ్డలకి ఈరోజు వాక్యం తెలపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులైన బిడ్డలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, స్త్రీలైనా పురుషులైనా రకరకాలుగా వారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు. ఈ రోజులు చూస్తుంటే యవన బిడ్డలు దేవుని మార్గం విడిచిపెట్టేసి, తల్లిదండ్రుల మాటలు విడిచిపెట్టేసి వరిష్టానుసారంగా జీవిస్తున్నారు. అదేమంటే తల్లిదండ్రులు దేవుని మాట ప్రకారంగా, కుటుంబ మాట ప్రకారంగా చెబుతుంటే మీకన్నా మీ జ్ఞానం కలిగిన వారు, మాకే ఎక్కువ తెలుసు, మీకేం తెలుసు అన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రోజున. హల్లెలూయా.
దేవునికి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంటే ఈ లోకంలో ఏది కూడా సంపాదించుకోలేమని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని లేఖనం చెప్పబడుతుంది, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ విషయంలో అయినా ఎవరి విషయంలో సహాయం చేయడానికి తోడ్పడుతూ ఉంటాడు. హల్లెలూయా. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ యొద్దనట పాపం చేసి. హల్లెలూయా. ఇప్పుడు లేచాడు, ఎప్పుడు లేచాడు? అంతా అయిపోయింది, ఏమీ లేదక, దూరదేశం వెళ్ళాడు, సమస్తం నాశనం చేసుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, ఏమీ లేకుండా అయిపోయింది. కనీసం భోజనం చేయడానికి కూడా గతి లేని పరిస్థితులు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? ఇక్కడ ఏమంటున్నాడంటే తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర వచ్చి ఏమంటున్నాడు? నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. హల్లెలూయా. దేనికి పాపం చేశాడంట? పరలోకానికి వ్యతిరేకంగా నేను ఉన్నాను, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. హల్లెలూయా. వ్యతిరేకినైపోయాను, తల్లిదండ్రులకు వ్యతిరేకినైపోయాను, దేవునికి వ్యతిరేకం అయిపోయాను, పరలోకానికి వెళ్ళే పరిస్థితి నాకు లేదయ్యా అని ఇప్పుడు ఏడ్చుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, శోధించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక మీదట నీ కుమారుడని అనిపించుట యోగ్యుడు కాను. హల్లెలూయా. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి ఏ గుడును కాను. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడం నేను ఏగ్గుడిని కాదు. ఇక తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా కోల్పోయానయ్యా, నేను పరలోకానికి వెళ్ళే పరిస్థితి నాకు లేదని ఏడ్చుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, ఇక అలాంటి పరిస్థితి నాకు లేదని తన తండ్రితో చెప్పుకుంటూ ఉన్నాడు. నన్ను నీ కూనివానిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీకు కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు, నీ కుమారుడిగా ఉండే అవకాశం నాకు లేదు. అయ్యా, నీ పని వాళ్ళు ఒక కూలివానిగా పెట్టుకుంటామేమోనని లేచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు తండ్రి వద్దకు వచ్చాడు. నీ పనివాణిలు ఒక కూలివానిగా పెట్టుకుంటావేమోనని నీ వద్దకు వచ్చానయ్యా, బతిమాలుకుందామని ఎక్కడికి వచ్చాడంట? తండ్రి దగ్గరికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు చెబుతున్న మాటలు ఈ రోజున చూస్తూ ఉంటే ప్రపంచంలో ప్రజలు, యవనస్తులు ఎంతోమంది కూడా తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి, తప్పిపోయే పరిస్థితులు నడుస్తున్నారు యవన బిడ్డలు. దేవుని వాక్యం చెబుతుంది యవన బిడ్డలకి, దేవుని వాక్యం బోధిస్తుంది యవన బిడ్డలకి, అయ్యా దేవుని మాట వినండి, తల్లిదండ్రుల మాట వినండి, పెద్దలు చెప్పిన మాట వినండి, వారు దేవుని మార్గంలోకి మిమ్మల్ని నడిపిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడని బోధిస్తూ ఉంటే, ఖండిస్తూ ఉంటుంటే దేవుని మాట వినే బిడ్డలు కనపడతలేదు, దేవునికి వ్యతిరేకంగా నడిచే బిడ్డలు కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అనేక మంది యవనస్తులు పిలుస్తూ ఉన్నాడు, నశించిపోదు. ఈరోజును కూడా ఆయన చూస్తున్నాడు, కుమారుడు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది యవన బిడ్డలు నశించిపోతుంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇలా తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరికి వచ్చి ఎలాగైతే ఏడుస్తూ ఉన్నాడో, ఎలాగైతే బాధపడుతున్నాడో, ఎలాగైతే యాదన పడుతున్నాడో, బిడ్డలు కూడా వస్తారేమోనని, దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటారేమోనని, తప్పిపోయిన మా జీవితాలు సరిచేయబడతాయేమోనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. వాడింకా దూరంగా ఉన్నప్పుడే ఎవరు చూశారంట? తండ్రి చూసి కనికరపడ్డాడంట. హల్లెలూయా. వాడింకా దూరంగానే ఉన్నాడు, దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూశాడు. తండ్రి చూసి ఏం చేశాడంటే కనిపెట్టి వాడి మెడ మీద పడి పరిగెత్తుకుని వచ్చి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున. తప్పిపోయిన జీవితంలో మీరు ఉన్నారేమో, తప్పిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, తప్పిపోయిన మార్గంలో మీరు నడుస్తున్నారేమో, యవన బిడ్డలారా, ఎవరైనా సరే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, దేవుని మార్గంలో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అనేక మంది ప్రజలు తప్పిపోతున్న వారందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీ మీద ఆశపడుతూ ఉన్నాడు, నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను కరికించాలని, నీ మీద పడి ముద్దు పెట్టుకోవాలని, నిన్ను ప్రేమించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చదవండి. అయితే తండ్రి తన దాసులను చూసి
ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తోడుగుడి. హల్లెలూయా హల్లెలూయా. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి ఇతనికి కట్టి ఇతని చేతికి ఉంగరము పెట్టమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు, తండ్రి చూశాడు, కుమారుడిని చూశాడు, దూరము నుండి చూశాడు, వారి పరిస్థితిని చూశాడు. ఎలా ఉన్నాడంటే దీన దరిద్రంలోకి వెళ్ళిపోయాడు. వస్త్రాలు లేని పరిస్థితి, వస్త్రాలు లేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు తండ్రి చూసి పిలుస్తూ ఉన్నాడు, తన దాసుల్ని పిలిచాడు, త్వరగా ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి కట్టి ఉంగరము పెట్టమంటుంటే మంచి అధికారం మళ్ళీ కుమారుడికి ఏం ఇస్తున్నాడంటే ఆయన అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తప్పిపోయిన వాడిని క్షమించాడు, మళ్ళీ ఏమిచ్చాడంటే ఉంగరం అనగా అధికారానికి సూచన. హల్లెలూయా. అధికారం ఇచ్చాడు, వస్త్రాలు మంచి వస్త్రాలు కట్టించాడు, రాజవస్త్రాలు కట్టించాడు, ఉంగరం పెట్టించాడు, మళ్ళీ ఆయన దగ్గర స్థానం ఇచ్చాడు. ఎక్కడ స్థానం ఇచ్చాడు? తండ్రి దగ్గర స్థానం ఇచ్చాడు, తండ్రితో ఉండే స్థానం ఇచ్చాడు. ఎందుకంటే తన తప్పు తను తెలుసుకున్నాడు, తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు దేవుడు క్షమించాడు, తండ్రి క్షమించాడు, మరలా తనకి ఘనతనిస్తూ ఉన్నాడు, మరలా ఎవరి కుమారుడికి ఘనత ఇచ్చి ఉన్నాడు. కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. హల్లెలూయా. కొవ్విన పశువుని తెచ్చి వధించని మనం ఏం చేద్దాము? తిని సంతోషపడదాం. ఎందుకంటే తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చినాడు కనుక మనం సంతోషపడదాం, సంతోషిద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయిన దొరికెను, అందరూ కూడా సంతోషింపసాగిరి. హల్లెలూయా. ఒక మనిషి తప్పిపోయి దొరికితే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే, వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే, 99 గొర్రెల విడసి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. హల్లెలూయా. ఒంటరైన గొర్రెని వెతికాడు, తప్పిపోయిన కుమారుని దేవుడు వెతికాడు, దేవుడు సంతోషిస్తున్నాడు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంట? సంతోషిస్తున్నారు. స్నేహితులు బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది, బాగానే పిలుచుకున్నాడు, సంతోషిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం. పెద్ద కుమారుడు కనపడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. చదవండి ఆ విషయం కూడా. అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుసు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడని, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించెను. హల్లెలూయా హల్లెలూయా. పెద్ద కుమారుడు కాడ వచ్చాడు. వచ్చినప్పుడు జరిగిందంతా ఏమిటని తన దాసుల్ని పరిశీలించి అడిగాడు. ఏంటిదంతా అంటే, ఏం జరిగిందంటే, నీ తమ్ముడు తిరిగి వచ్చి ఉన్నాడు గనక నీ తండ్రి కొవ్విన పశువును వధించి మేమందరం తిని తృప్తి పొంది సంతోషిస్తున్నాం, నీ తండ్రి సంతోషిస్తున్నాడు అని తన దాసులు చెబుతూ ఉన్నారన్నమాట. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనల్లకపోయిను గనుక అతని తండ్రి ఎలపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. హల్లెలూయా హల్లెలూయా. ఇంత నాశనం చేసి, అంతా పాడు చేసి, ఏమీ లేకుండా చేసి, అన్ని నష్టపరుచుకుని వాడు తిరిగి వస్తే మళ్ళీ చేర్చుకుని ఇవన్నీ చేస్తున్నావని ఎవరి కోపం వచ్చింది? పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. కోపం వచ్చింది పెద్ద కుమారుడికి. కోపం వచ్చినప్పుడు తండ్రి వస్తూ ఉన్నాడు. తండ్రి వచ్చి మళ్ళీ పెద్ద కుమారుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచూనే నీ ఆజ్ఞను ఎన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను మేకపిల్లనైనా ఇయ్యలేదు. హల్లెలూయా హల్లెలూయా. నీవు నేను కలిసే ఉన్నాం, అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నా, కానీ ఎన్నడు కూడా నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. నేను నా స్నేహితులు సంతోషించినట్లుగా నాకేమీ కూడా నువ్వు ఇవ్వలేదే,
కానీ సమస్తము నాశనం చేసుకుని వచ్చి ఏమీ లేకుండా చేసి వచ్చేసిన నీ కుమారుడిని నీ చిన్న కుమారుడికి ఎంత ఘనపరుస్తున్నావా, మంచి వస్త్రాలు కట్టించావా, మంచి ఉంగరం పెట్టించావా అని పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. కానీ నాకేమైనా ఒక మేక పిల్లనాన్న ఇచ్చావా అని తండ్రిని అడుగుచూ ఉన్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివా అని. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీవు నీవి, మనం సంతోషించి ఆనందించుడు ఇత్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికినని తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎల్లప్పుడు కూడా మనం కలిసే ఉన్నాం, నావన్నీవి నీవి, సమస్తము మనదే. కానీ ఈ నీ తమ్ముడు ఎలా ఉన్నాడంట, చనిపోయి తిరిగి బతికాడు గనక అని సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు గురించి తల్లికైనా తండ్రికైనా బాధ ఉంటుంది, కానీ చక్కగా నడిచే కుమారుడు, పెద్ద కుమారుడు తండ్రి మాట వింటున్నాడు, తల్లి మాట వింటున్నాడు, అన్ని కూడా చక్కగా నడిపిస్తున్నాడు. చిన్న కుమారుడు ఏమంటున్నాడంటే తండ్రి మాట విననవాడిగా ఉన్నాడు గనక తన ఇష్టానుసారంగా జీవించాడు. తప్పిపోయిన వచ్చినప్పుడు ఆ తండ్రి క్షమించాడు. కానీ పెద్ద కుమారుడు విషయంలో ఏంటంటే మనమిద్దరం కలిసే ఉంటున్నాం గనక వీరు చక్కగా ఉంటున్నారు, ఏమి నష్టపరిచేవాడు కాదు, చక్కగా ఉంటున్నారు గనక ఆ తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచిస్తారు. ఈ లోకంలో మనం చూస్తాం, తల్లిదండ్రులైనా చూస్తాం, తప్పిపోయిన వారిని గురించి ఆలోచిస్తారు. చక్కగా మార్గాన్ని ఇంటిని నడిపించుకున్న వారిని చూసి వారి గురించి ఆలోచించరు. కానీ తప్పిపోయిన కుమారుడు గురించి ఏ తల్లి అయినా తండ్రి అయినా వారి గురించి ఆలోచిస్తారు. ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక కుమారుడు చక్కగా ఇల్లు కట్టుకుని ఆ ఇంటిని నడిపించుకుంటుంటే వారి గురించి ఆలోచించరు. బాగానే ఉన్నాళ్ళే, బాగానే ఉంటున్నాడు కదా, అలా కుటుంబం బాగానే జరిపించుకోవడం బాగా నడుస్తుంది కదా అని వదిలేస్తాడు. కానీ తప్పిపోయిన కుమారుడు గురించి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే ఈ తప్పిపోయిన కుమారుడు గురించి కూడా ఆ తండ్రి అనేక సంవత్సరాలుగా ఎదురు చూశాడు, ఆలోచన చేశాడు. ఆ తండ్రి అయిన దేవుడు కూడా ఆలోచన చేశాడు, తప్పిపోయిన వారిని రక్షించడానికి, దేవుని మార్గంలోకి నడిపించడానికి అనేకమైన ఉపమానాలు ప్రభు ద్వారా ఈ వాక్య గ్రంథంలో రాపించి ఉన్నాడు. ఆ ఉపమానాలు చెప్పినప్పుడు అనేక మంది మారు మనసు పొంది, రక్షణ పొంది, తప్పిపోయిన జీవితాలు సరి చేసుకునే వారిగా ఉన్నారని దేవుని వాక్య లేఖనము తెలపబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఎంతోమంది యవనస్తులు ఈ రోజున దేవుని మాట వెనక, పెద్దల మాట వెనక, తల్లిదండ్రుల మాట వెనక తప్పిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెబుతుంది తప్పిపోయిన వారిని కూడా దేవుడు పిలిచి వారిని లేవనెత్తి మంచి అధికారం ఇస్తూ ఉన్నాడు ఆయన. ఒకప్పుడు తప్పిపోయిన జీవితాలమ్మాయి, తప్పిపోయిన మార్గంలో నడిచిన వారు, తప్పిపోయిన బాటలో మేము బాటలు వేసుకుని నడిచిన వారు. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుని మంచి మార్గంలో ఒకప్పుడు తప్పిపోయిన వారిని మమ్మల్ని పిలిచి రక్షించుకుని దేవుని పని కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, శ్రుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా కనికరము గల మా తండ్రి, దయాసత్య సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా నా తండ్రి, నీ లేఖన గ్రంథంలో నుంచి ప్రభా కొన్ని మాటలు వివరించడానికి ప్రభా, జ్ఞానము లేని విద్య లేని పామరుని ప్రభా నన్ను నిలబెట్టుకుని ప్రభా నీ వాక్య ధ్యానములో కొన్ని మాటలు ప్రభా తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడినందుకు నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎవరైతే ఈ మాటలు వింటున్న యవన బిడ్డలు ఉంటున్నారు, చూస్తూ ఉన్నారు ప్రభా, వారందరూ కూడా తప్పిపోయిన మార్గాలు విడిచిపెట్టి ప్రభా నీ మార్గానికి వచ్చి ప్రభా నిన్ను మహిమపరిచి నీలో ప్రభా రక్షణ పొందుకుని నీ పరలోక వారసులు అవటానికి సహాయం దయచేయి ప్రభా. ఒకప్పుడు మేము కూడా తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెతికి రక్షించి పిలుచుకున్నావు ప్రభా, నీ రక్షణ ఇచ్చావు ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభా, నీ ప్రశస్తమైన వస్త్రములు ధరించావు ప్రభా, అయాన తండ్రి నాయన ప్రభ, నీ అధికారమైన ఉంగరము తొడిగించావు ప్రభా తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నవారిని ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నావు. మరి టీవీ కార్యక్రమం నడిపిస్తున్న అయాన అతని నాయకులు యాజమాన్యాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, ప్రార్థన టీవీ వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలు ఈ మాటలు విని ప్రభా వారు సంతోషించి అయా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడానికి, దేవులకు విధేయులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మంచి మార్గంలో ప్రతి ఒక్క బిడ్డను నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.